ఓలా ఊబరోడు మనకి ఏమీ అవార్డు ఇయ్యడు, అది గుర్తుపెట్టుకున్నానా? స్పీడ్ పోతే మాత్రం మనకే లాస్, అది గుర్తుపెట్టుకోండి. నో అవార్డ్స్ ఫర్ ఓలా ఊబర్. అలా నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ ఒక చెప్పాలనుకుంటున్నా. చాలామంది అడుగుతున్నారు అన్నా, ఇది ఎప్పటి విషయమే, మళ్ళీ చెప్తున్నాను, సిడాన్ బండి మినీ బండి ఏందని డిఫరెంటు. ఆల్రెడీ చెప్తున్నాను, సిడాన్ బండి మినీ బండికి డిఫరెంట్ ఏంటంటే, సిడాన్ బండికి వెనకాల డిక్కి వస్తుంది, మినీ బండికి డిక్కి రాదు. మినీ బండి చిన్నగా ఉంటుంది, సిడాన్ బండి పెద్దగా ఉంటానా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చెప్పాలంటే, చాలామంది కొంత కామెంట్ పెడుతున్నారన్నా, ఏంటంటే అన్నా మాది ప్రాపర్ ఇక్కడ కాదు, ప్రాపర్ మాది విజయవాడ, ఇంకా మేము ఉండేది ఇక్కడ, మా ఇక్కడ బోర్డులు నడుస్తాయేమని అన్న. ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు చెప్పినా, నడుస్తుందేనా, కాకపోతే మేబీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ బండ్లకి ఏం బిజినెస్ ఉండట్లేదు కాబట్టి కొందరు అంటున్నారు. అది కరెక్టేనా? ఇక్కడ కొని ఉన్న వాళ్ళకు బిజినెస్ ఏం లేవట్లేదు, కాకపోతే పక్క నుంచి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో అయితే కంపల్సరీ యూనియన్ మాత్రం ఏర్పడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అది ఆలోచించాలన్నా, బండి ఎక్కడైనా నడిపించవచ్చినా, ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే మీరు ఇక్కడ కాదు కదా, ఎక్కడైనా నడిపించవచ్చు, ఓకేనా? అదొకటి ఉంది. కాకపోతే కొందరు కాదన్నా, యాక్చువల్ చెప్పాలంటే ప్రాబ్లమే అది, చాలామందికి ప్రాబ్లం అవుతున్నది, చాలామందికి ప్రాబ్లం అవుతున్నాను. కాకపోతే ఇప్పుడు వస్తున్న రేట్లకి దానికి డిఫరెంట్ చాలా ఉందన్నా. ఇంతకుముందు మీరు చేసిన లాక్డౌన్ కన్నా ముందు రేట్లు డిఫరెంట్ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని బండ్లు సిఎన్జీవి దిగినాయి, అన్ని సిఎన్జీ రేట్లే ఇస్తున్నాడు. మనం ఎంత చేసినా ఏం చేసినా సిఎన్జీ బండ్లే ఇస్తాడు, దాని ప్రకారంగా అవుతున్నాయి. కిస్మత్ బాగుంటే రేట్లు పెరుగుతున్నాయి, కిస్మత్ బాగాలేకపోతే రేట్లు తగ్గుతున్నాయి. ఓలాలు అయితే ఊబర్ అయితే నడిపించలే నేను గత 10-15 నుంచి నడిపి 15 రోజుల నుంచి నడిపిస్తున్నాను ఊబరు. ఎందుకంటే దీంట్లో ఇన్సెంటివ్ వస్తున్నాయి కదా, దీంట్లోనే ఇన్సెంటివ్ కొట్టుకుంటున్నా. ఒక సిస్టమేటిక్గా అవుతున్నా, సిస్టమేటిక్గా చేసుకుంటున్నా. అంటే కొట్టొచ్చనా, 10-10 గంటలు కొడితే మీకు అర్నింగ్ అనేది వస్తుంది. కాకపోతే నేను మాత్రం ఒక సిస్టమేటిక్ పెట్టుకున్నాను, ఎందుకంటే నా వర్క్ ప్రకారంగా నా ఎట్లా కన్వీనెంట్ కదా, దాని ప్రకారంగా నేను చేసుకుంటూ పోతున్నా. మీ అందరికీ అదే చెప్తున్నా, హార్డ్ వర్క్ చేస్తే మీకు డబ్బులు నేనని లేకుండా లేవు. కాకపోతే కొందరు మన చెప్పలేము, కొందరికి ఏమో ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అర్థం కాదు కానీ అదేనా, టైం అయితే అదనా కన్వీనెంట్. మీరు హార్డ్ వర్క్ చేసినట్టే కంపల్సరీ అమౌంట్ ఉండదు, ఉండదని కాదు, కంపల్సరీ అమౌంట్ ఉంటుంది. నా కన్వీనెంట్ బట్టి నేను నా అర్థం చేసుకుంటాను అది. కాకపోతే నా మైనస్ పాయింట్ ఏంటంటే ఆల్టో బండి తీసుకున్నాను కాబట్టి నాకు అది మైనస్ పాయింట్ అయింది. ఆ మైనస్ పాయింట్ అంటే ఓకే, అంతంత కానీ బుకింగ్లు అయితే చాలా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకోటి మినీ వ్యాగనార్ ఇట్లా తీసుకుంటే మాత్రం బుకింగ్ క్యాన్సిల్ కావాలన్నా. ఎందుకంటే వ్యాగనార్ అంటే ఓకే స్పెషల్స్ ఉంటుంది, ఆల్టోనేట్ కొద్దిగా స్పెషల్స్ ఉంటుంది, అంతే ఇంకేం లేదు. ఇంకా చాలామందికి డౌట్ ఏముందంటే, ఏదో ఉందన్నా ఇన్సెంటివ్, ఓలా ఇన్సెంటివ్ అన్నా మీకు ఎట్లా వస్తుంది కంటిన్యూ అన్నా? ఓలా ఇన్సెంటివ్ అనేది మీరు క్యాన్సిల్ చేయకుండా ప్రతి బుకింగ్ కొట్టాలి. అది ఓల్డ్ సిటీ ఉండొచ్చు, సిటీ ఉండొచ్చు, మీకు ఓల్డ్ సిటీ నుంచి పట్టణ చెరువు ఇస్తాడు, పట్టణ చెరువు నుంచి ఇంక మళ్ళీ ఓల్డ్ సిటీ ఇచ్చినా ఎటు చూసినా మీరు కొట్టాలన్నా. మీరు క్యాన్సిల్ చేసి, మీరు క్యాన్సిల్ చేస్తే మాత్రం మనం బుక్కనే, మీకు ఇన్సెంటివ్ అనేది రాదు. మీరు 4 బుకింగ్ ఎంతైతే కష్టపడ్డారో ఆ ఒక్క బుకింగ్ గురించి మైనస్ అయింది అనుకోండి, కథ మీ సంగతి ఇన్సెంటివ్ అయిపోయినట్టే. దానికి అలాగే ఉంటుందన్నా, చెప్తున్నా ప్రాబ్లం అలా ఉంది. ఇంకోటి ఏంటంటే దాని ట్విస్ట్, మనం కస్టమర్ దగ్గర పోయిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మనం క్యాన్సిల్ చేసామని దాని కూడా ఇన్సెంటివ్ రాదు. కస్టమర్ ఖుద్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. మన చేతితో మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి రాదు. కస్టమర్ ఒకటి పోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాడు 10 నిమిషాలు అయిపోయినా, 15 నిమిషాలు అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసామంటే ఇన్సెంటివ్ అనేది పోతుంది. ఒకటి మైనస్ పాయింట్ ఉందన్నా, మిగతా అంతా ఓకే, కానీ అదొకటే ఓలా మైనస్ పాయింట్ ఉంది. కంటిన్యూ కొట్టాలి, కాకపోతే కొందరు కస్టమర్లు కంటిన్యూ మంచిగా దొరుకుతారు, కొందరు కస్టమర్లు దొరకదు. మామూలుగా మీరు నియర్ బై సిటీలో కూడా అట్లా పట్టణ చెరువు అట్లా ఉన్నారంటే ఓకే, కానీ ఇక నియర్ బై మెహందీపట్నం అక్కడక్కడ తిరిగినంటే మీకు గ్యారంటీ లేదన్నా, ఇంకా బుకింగ్ అవుతామని లేవైతే గ్యారంటీ లేదు. ఎందుకంటే పోయిన తర్వాత కూడా లిఫ్ట్ చేయరు ఫోన్, అది మీకు తెలిసిందే, పోయిన తర్వాత కూడా లిఫ్ట్ చేయరు, క్యాన్సిలేషన్ ఎక్కువైతే. అంతే ఇంకేం లేదన్నా, ఇది ఒకటి చెప్పాలని. చాలామంది నేను అడుగుతున్నాను ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ అని, అలానే ఇన్సెంటివ్ అయితే డైలీ ఇస్తాడు అంతా, ఒక దాంట్లో 1 ఇస్తాడు, ఒక దాంట్లో అంటే 300 400 ఎట్లా అంటే, ఇంతకుముందు 700 ఇచ్చేది, సండే సండే 600 అట్లా ఇస్తున్నాడు, ఇప్పుడు 575 రూపాయలు ఇచ్చిండు,
మళ్ళీ ఇంకా కొన్ని వీక్ అయిపోయిన తర్వాత 500 చేస్తాడు, దాని తర్వాత ఇన్సెంటివ్ ఇవ్వడు, అట్లా కూడా అవుతుంది. కాకపోతే మనకు అలవాటు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసుకుంటాం. కాకపోతే ఇంకోటి ఒక్క విషయం ఏంటంటే, కంపల్సరీ మీ రేటింగ్ అనేది మంచిగా ఉండాలన్నా, క్యాన్సలేషన్ రేటింగ్ అయినా కానీ అది మామూలు యాక్సిడేషన్ రేటింగ్ ఉంటే పక్కా మీకు 100% బుకింగ్స్ వస్తాయి. నేను అబ్జర్వ్ చేసినాను, యాక్చువల్లీ నాకు ఓల్ సిటీ నుంచి ఊబర్ ఓలా నుంచి బుకింగ్స్ రావు. నాకు ఎక్కడ వస్తే 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ అట్లాంటిది నాకు 4-5 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే రేటింగ్ బాగుందని కాబట్టి. రేటింగ్ పైన కూడా డిపెండ్ ఉంటుంది, మనం కూడా రేటింగ్ ఏమి డిపెండ్ ఉండదు, రేటింగ్ కూడా డిపెండెడ్ కంపల్సరీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే లాస్ట్ వీక్ అంటారా, లాస్ట్ వీక్ మీకు వీలైతే పెడతాను, కాకపోతే 2 డేస్ పోలేదు చెప్తున్నా కదా, నాది అదే ఉంటుందా, నా టైమింగ్ బట్టి నేను వెళ్తాను. కాబట్టి మీరు మాత్రం వెళ్తే మాత్రం కంటిన్యూ కొట్టండి, కంటిన్యూ కొడితే కంపల్సరీ మీకు అర్నింగ్ అనేది వస్తుంది. 2 వీక్స్లో 1 వీక్లో మీరు 14 వేలు అనుకున్న, 4 వీక్స్లో మీకు 60 వేలు అన్న, 60 వేలు. దానికి మెయింటెనెన్స్ మీరు కార్ లోన్ తీసుకుంటే మాత్రం మీరు ఇంకా కష్టపడాలి, అది నా ప్రకారంగా నేను చెప్తున్నా. కాకపోతే మీరు 12 అవర్స్ చేసినట్టయినా కంపల్సరీ మీరు ఈఎంఐ ఊను దాని ఊను తీయొచ్చు అన్న. మీరు కష్టపడితే పైస ఉంది, కష్టపడకపోతే పైస లేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచే పెడుతుంటారు నేను, యువర్ హార్డ్ వర్క్ ఇస్ యువర్ అర్నింగ్ అంతే. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదంటే లేవు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే అర్నింగ్ మాత్రం ఉంది, బండ్లు ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా మీరు మాత్రం కంటిన్యూ కొట్టిండ్రంటే, యాక్సెప్ట్ చేయాలంటే క్యాన్సిల్ చేయకుండా కంపల్సరీ మీకు అనేది బుకింగ్లు వస్తాయి. దీంట్లోనే కాదు, ఊబర్లో కూడా అంతేనా, ఓలా ఊబర్ ఏదైనా పెట్టుకోండి, కాకపోతే ఒక్కదానిపైన డిపెండెంట్ మాత్రం ఉండకండి దయచేసి. నా ఊబర్ అని రెంటల్ బుకింగ్ మీరు ఏదైనా కానీ ఒక్కదానిపైన డిపెండెంట్ ఉండగా 2 యాప్లు పెట్టుకోండి, ఏదైనా ఒకటి కంటిన్యూ చేయండి. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ప్రాబ్లం అయితే ఆఫ్ చేసినంటే దాన్ని ఆన్ చేసుకోండి, అంతేనా. ఏదే చెప్పాలను కూడా, ఎందుకంటే చాలా రోజులు ఉంది, గత 2-3 రోజులు ఉంది నేను నా పర్సనల్ వర్క్ పైన వెళ్తున్నా కాబట్టి చేయలేదు. మేము ఆల్రెడీ చెప్తున్నాను, నా కన్వెంట్ బట్టి నేను వెళ్తా. కాకపోతే మీరు మాత్రం కంటిన్యూ వర్క్ చేసినంటే కంపల్సరీ మీకు అర్నింగ్ ఉంటుందన్నా ఎక్కడ పోదు. కంపల్సరీ మీ ఒక 3-4 వేలు కంపల్సరీ తీయచ్చు. కాకపోతే టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ అదే చెప్తుంటాను, 6 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందంటే కంపల్సరీ మీ 3-4 వేలు ఇక్కడ పో. ఇప్పటి నుంచే చెప్తూనే ఉంటున్నాను మీకు, అది అర్థం చేసుకోండి. కొంత అర్థం చేసుకోకుండా వేరే మాట్లాడుతున్నారు, దానిలో మనం ఏం చేయలేము, ఉంటుంది అట్లా అంటున్నాను. మనం దాన్ని ఎగ్నోర్ చేయాలి, ఏమో అన్నకి ఏం కపాకుందేమో నా పైన లైట్ తీసుకోవాలి. కానీ అది ప్రతి ఒక్క డ్రైవర్కి రిక్వెస్ట్ చేసేది, మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు మాత్రం అర్నింగ్ ఉంది, హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం అర్నింగ్ లేదు. అంతే తప్ప ఇంకోటి మీరు బుకింగ్ వస్తలేదు కదా అని చెప్పి మీరు అక్కడే గంటలు కూర్చోకుండా ఒక 2 కిలోమీటర్ పోతే పోనీ ముంగడికి వెళ్ళండి, బుకింగ్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కొన్ని జగల నెట్వర్క్ రాదు, మనకు తెలుసు నెట్వర్క్ రాదు, కొన్ని కొంచెం దాని దగ్గర కూడా బుకింగ్ రావు. కాకపోతే కొద్ది 1/2 కిలోమీటర్ మీకు అరే ఇక్కడ పోతే ఉంటుందని మీకు ఉంటుంది కదా నాలెడ్జ్, దాని ప్రకారం వెళ్ళిపోతే చాలు. ఇంకా గంట రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు మీకు గంటసేపు గంట కూర్చోండి, అది వేరే మాట. కానీ బిజినెస్ టైంలో మాత్రం బుకింగ్ వస్తే మాత్రం ఒకటే దగ్గర గంటసేపు మాత్రం కూర్చోకండి, 1/2 అవర్ చూడండి, దాని తర్వాత ముంగడికి వెళ్ళిపోండి, అంతేనా. ఏదో చెప్పదలుచుకున్నా, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కాబట్టి అదే చెప్తున్నాను. ఇంకోటి ప్లీజ్ సేఫ్గా డ్రైవ్ చేయనా, రాష్గా మాత్రం నడిపోకండి. మీకు ఇదే చెప్తుంటా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి చెప్తున్నా, సేఫ్గా నడిపోయండి, ర్యాష్గా నడిపోకండి. మీ ఫ్యామిలీని ఆలోచించండి, అదర్ మా వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. అక్కడ మీరు పోయి గుద్దింది కాక వాళ్ళకి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం అవసరం లేదన్న. మనకు అదే చెప్తుంటా, ఓలా ఊబర్ కూడా మనకేం అవార్డులు ఇయ్యాడు అని గుర్తుపెట్టుకోండి. ఓలా ఊబర్ మనకు అవార్డులు ఇయ్యాడు, స్పీడ్ పోతే టైం లిమిట్ ఉంటుంది, ఆ టైంలో మనం పోతే మనం సేఫ్ అన్న. అనవసరంగా రిస్క్ తీసుకోమని స్పీడ్ అవసరం లేదు అంటారు క్యాస్ట్ కస్టమర్లు ఎక్కుతారు, అరే ట్రైన్ టైం అవుతుంది తొందరగా నీ తొందరగా, మనం ఏం చేస్తాం జోష్లో తీసుకుపోతాం. కానీ వద్దనా, ట్రైన్ టైం అవుతుంది మీ ప్రకారంగా మీరు వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు లేట్కి వెళ్ళి మన పైన పడడం తప్పు. వాళ్ళు తెలుసుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు ట్రాఫిక్ ఎంత ఉంది ఏంది అని మనకి ఇట్లా. అంతే తప్ప మనం ఆ తొందరలో పడి వాళ్ళు లేట్ ఎందుకు మనం స్పీడ్ పోవడం వద్దనా, అది బంద్ చేసుకోండి, మనకు మంచిది అది, ఓకేనా. ప్లీజ్ స్లోగా మాత్రం నడిపండి, స్పీడ్ మాత్రం నడిపించండి, ఓకేనా, బాయ్.